పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారం. ఎన్నో వేల మంది ఇండస్ట్రీకి రావాలనుకుంటారు. వాళ్ళ కష్టానికి తగ్గట్టు అదృష్టానికి తగ్గట్టు కొంతమందికి మాత్రం అవకాశాలు వస్తాయి. ప్రతి వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుదాం అంటే ఉండదు. వాళ్ళకి వాళ్ళు నిరూపించుకోవాలి. పెద్ద హీరోనో హీరోయిన్ అయిపోవాలంటే వాళ్ళు సొంతంగా సినిమాలు తీసుకోవాలి తప్పితే మాకు హీరో ఛాన్స్ ఇవ్వండి, నాకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వండి అంటే ఇక్కడ అవకాశాలు అలా ఇవ్వడం జరగదు. నిన్న జరిగిన విషయం మనస్తాపానికి చాలా చెందాం. ఇదేంటి ఇన్ని మంచి పనులు జరుగుతున్న మధ్యలో ఇలా జరుగుతుంది ఏంటి అనుకున్నాం. ఎవరైనా సరే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పేరెత్తినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి తప్పుగా మాట్లాడినా సహించేది లేదు. ఎందుకంటే ఈ కమిటీ ఎన్నో మంచి పనులు చేస్తుంది. మీరు రాయి సిరితే మేము దాన్ని తిప్పి మీ మీద ఇసకపోవచ్చేమో, కానీ నిజాలు చెప్పే బాధ్యత మాత్రం మా కమిటీకి ఉంది. మేము అప్లికేషన్ ఇచ్చాము అంటే మీకు మెంబర్షిప్ ఇస్తామని ఎంత అన్యాయంగా అబద్ధాలు ఆడుతున్నారంటే, నిన్న ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు. ఆ శ్రీరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒక్క నిజం కూడా లేదు. అమ్మాయి మాట్లాడిన దాంట్లో ఆ అమ్మాయికి పబ్లిసిటీ కోసమే. నాకు ఇంతకాలం నాకు సానుభూతి ఉంది. అమ్మాయి నా దగ్గర కూడా వచ్చి కలిసింది. నేను ఉన్నానమ్మా, మీకు ఏం కావాల్సిందో చెప్పండి అంటం జరిగింది. ఇంతకుముందు కూడా ఎవరైనా సరే ఒక ఆర్టిస్ట్కి జరిగింది అనుకోండి, మూవీ ఆర్టిస్ట్ వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒక డైరెక్షన్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఏదైనా అన్నా అనుకోండి, సపోజ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చి ఇవ్వండి. ప్రొడ్యూసర్ వాళ్ళ ప్రాబ్లం అయితే ప్రొడ్యూసర్ ఇవ్వండి. ఇన్ని ఉన్నాయి. ఇవి కాకుండా మీరు సోషల్ మీడియాకి ఎక్కేసి మీ ఇష్టం వచ్చినట్టు మీ చీప్ పబ్లిసిటీ కోసం మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఇలాంటి వ్యక్తులను మూవీ అసోసియేషన్ ఎంకరేజ్ చేయదు. ఈ అమ్మాయికి కార్డు ఇవ్వటం అన్నది జరగదు. అంతేకాదు మా 900 మంది సభ్యులు ఈ అమ్మాయితో యాక్ట్ చేయరు. తేజ గారు కూడా మాట్లాడటం జరిగింది. నేనే తేజ గారిని రిక్వెస్ట్ చేశాను. అలాగే గౌడ్ గారు కూడా సినిమా ఇచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారు అమ్మాయికి 50,000. ఆ అమ్మాయికి నిజంగా సినిమా మీద ప్రేమ, సినిమాలే చేయాలనుకుంటే ఈయన అడ్వాన్స్ ఇచ్చారు, ఈయన సినిమాలు బుక్ చేసుకున్నారు. తేజ గారు లాంటి గొప్ప డైరెక్టర్ 2 సినిమాలు ఇచ్చారు. అవి చేసుకోవచ్చుగా. అవి చేసుకోకుండా చీప్ పబ్లిసిటీ కోసం ఇంకా అత్తమాట ఛానల్స్లో కనిపిస్తున్నాను కదా అని బట్టలు ఇప్పుకు తిరిగితే, మేము మెంబర్షిప్ ఇచ్చేస్తే చాలామంది తిరుగుతారు బట్టలు ఇప్పుకొని. మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మేము ఫాలో చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎన్నో కష్టాలు ఓర్చుకుని మేము పనులు చేస్తూనే పోతున్నాం. ఒక సండే లేదు, ఒక నైట్ లేదు. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేస్తాం, నైట్ 10 o'clock వరకు ఆఫీస్ నడుపుతున్నాం. ప్రతి చిన్న చిన్న కంప్లైంట్ వస్తే ఒక అమ్మాయి వచ్చి మనకు కంప్లైంట్ ఇచ్చింది. ఆ వ్యక్తిని పిలిపించాను, 24 hours పిలిపించి అమ్మాయి కాలు పట్టించి పంపించాను. నేను అతను తప్పు చేశాడని ఇవన్నీ మేము బయట చెప్పుకుంటామా? చెప్పుకోంగా. ఇలాంటి వ్యక్తికి కార్డు ఇచ్చిన కొద్దిగా ఎంకరేజ్ చేస్తే చాలామంది వస్తారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఎందుకు పెట్టామంటే, ఇలా నడివీధిలో అమ్మాయి బట్టలు ఇప్పి తిరిగి ఇలా ఇలా నాకు మూవీ అసోసియేషన్ కార్డు ఇవ్వట్లేదు అంటే ఇది నిజం కాదు. అసలు ఏం జరిగింది ఈ అమ్మాయికి చెప్పడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయొద్దు దయచేసి. ఇలా చేస్తే కార్డు ఇస్తారనుకుంటున్నారేమో. దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రతిదానికి, ప్రతి అసోసియేషన్కి కొన్ని రూల్స్ ఉంటాయి. అవి మేము ఫాలో అవ్వాలి. ఈరోజు నేను ఉన్నాను ప్రెసిడెంట్గా, రేపు ఇంకొకరు వస్తారు. ఇలాంటి ఎవరు తీసుకుని అసోసియేషన్లు పెడితే నెక్స్ట్ వచ్చి వాళ్ళు తట్టుకుంటారా వీళ్ళని? మాకు స్త్రీలంటే చాలా గౌరవం ఉంది, చాలా గౌరవం ఉంది. ఇదిగో మా కమిటీ మెంబర్స్ ఉన్నారు స్త్రీలే, వాళ్ళు కూడా వాళ్ళు తెలుసు అసోసియేషన్ వాల్యూస్ అంటే వాళ్ళు తెలుసు. కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. మేము ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంది కదా అని చెప్పి టీవీ ఛానల్స్కి వెళ్ళిపోయి దయించి నా సోదరులారా, ఇలాంటి మానసిక రుగ్మతలు ఉన్న మీరు కూడా ఎంకరేజ్ చేయొద్దండి ప్లీజ్. దీనివల్ల టీవీలు చూసే ప్రేక్షకులు కూడా తగ్గిపోతున్నారు. పిల్లలు ఉంటున్నారు, వాళ్ళు బూతులు, మా అమ్మాయి మాట్లాడుతుంటే బూతులు మాట్లాడుతుంటే మనం సభ్య సమాజంలో ఉన్నామా అనిపిస్తుంది. మాట్లాడితే తెలంగాణ గవర్నమెంట్ గురించి మాట్లాడుతుంది అమ్మాయి. ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ సినిమా ఇండస్ట్రీ, ఎంత అద్భుతంగా ఉంది తెలంగాణ గవర్నమెంట్, ఎంత అద్భుతంగా ఉంది. మాకు ఆల్ సపోర్ట్, ఈల్ సపోర్ట్ అని రాంగ్ ట్రాక్లో పెట్టొద్దు దయచేసి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఈ అమ్మాయికి మెంబర్షిప్ ఇవ్వటం జరగదు. ఈ అమ్మాయి ప్రవర్తన వల్ల మెంబర్షిప్ ఇవ్వటం జరగదు. ఈ అమ్మాయితో మా 900 మంది ఎవరు యాక్ట్ చేయడం జరగదు. ఒకవేళ యాక్ట్ చేస్తే, ఎవరైనా యాక్ట్ చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం ఇక్కడ. ఇప్పుడు ఆ అమ్మాయి నిన్న మాట్లాడిందని తప్పులు అనడానికి బెనర్జీ గారు సాక్షాత్కారం చూపిస్తారు. ఇప్పుడు రెడీ అండి. రండి, ఇప్పుడు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అన్నీ సహించుకుంటూ వచ్చి ఆవిడ మొదటి నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నాకు మెంబర్షిప్ ఇవ్వటలేదు, నాకు కార్డు ఇవ్వట్లేదు అని ఎలిగేషన్ మా మూవీ ఆర్టిస్ట్ మీద చేసింది, టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద చేసింది, ఎస్పెషల్లీ మూవీ ఆర్టిస్ట్ మీద కార్డు ఇవ్వట్లేదని చేసింది. ఫస్ట్ ఒక క్లారిటీ ఏంటంటే మూవీ ఆర్టిస్ట్లో కార్డు లేకపోయినా యాక్టింగ్ చేయొచ్చు, అవకాశాలు వస్తాయి. అయినా కూడా ఆ అమ్మాయి మన ఆఫీస్కి వచ్చినప్పుడు ప్రెసిడెంట్ గారు కూర్చున్నారు, శ్రీకాంత్ గారు ఉన్నారు, నేనున్నాను, అందరూ ఉన్నాం. అమ్మాయికి మేము ఇదిగోండి ఈ అప్లికేషన్ ఇచ్చాం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున. ఈ అప్లికేషన్ మేము ఇస్తే కానీ ఎవరు ఎలిజిబిలిటీయో కాదో అని వాళ్ళకి ఇస్తాం అప్లికేషను. ఆ అమ్మాయికి అమ్మ నువ్వు మెంబర్గా చేరు, నీకు అప్లికేషన్ ఇస్తున్నాము అని ఈ అప్లికేషన్ అమ్మాయికి ఇచ్చాము. అమ్మాయి సంతకాలు పెట్టి అప్లికేషన్ ఫాము ప్రపోజర్ సంతకాలు లేవు, ఇంకో సంతకాలు లేవు. ఈ మాకు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఏ సినిమాలో యాక్ట్ చేసిందో ఆ ఫోటోలు పెట్టాలి. ఈ పెట్టిన తర్వాత అమ్మ ఇది మీరు పెట్టు, దీనికి డబ్బులు కట్టాలి, దీనికి ఫీజు ఉంది, ఆ ఫీజు కట్టాలి, ఫీజు డబ్బులు ఇవ్వలేదు, ఓన్లీ అప్లికేషన్ డబ్బులు మాత్రం ఇచ్చింది, డీడీ ప్రపోజల్ సంతకాలు లేవు. ఈ మన ఓన్లీ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన ₹1000 మాత్రం కట్టి మిగతా డబ్బులు కట్టలేదు. అడిగాము మేము, ఏమ్మా ఫుల్ఫిల్గా లేదు, ప్రపోజల్ సంతకాలు లేవు, ఫోటోలు లేవంటే నేను తర్వాత ఇస్తానండి అని చెప్పింది. సరేనమ్మా అనేసి ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఓకేనమ్మా నీకు అప్లికేషన్ ఇచ్చాం కదా, ఇప్పుడు దయచేసి ఇక నుంచి నీకు అప్లికేషన్ కోసం కార్డు కోసం ఫైట్ చేస్తున్నావు కాబట్టి రేపటి నుంచి దయచేసి నువ్వు ఇటువంటి టీవీలకి వెళ్ళొద్దు, ఎటువంటి దోషణలు చేయొద్దు, నీ కార్డు మా అసోసియేషన్ నుంచి మేము ఇదిగో అప్లికేషన్ ఇచ్చాం అని చెప్పినారు. అలాగేనండి, సారీ అండి, ఇంతకుముందు జరిగిందండి, అలాగేందంటే ప్రెసిడెంట్ గారు అన్నారు, అమ్మ ఇంతకుముందు జరిగినవన్నీ జరిగిపోయినాయి, దాన్ని మేమేం క్వశ్చన్ చేయట్లేదు, నీ తప్పు, నీవు ఎలా మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు ఏం అడగట్లేదు మేము. ఇక ఫర్దర్గా నువ్వు కనుక ఇలా మాట్లాడితే కనుక నీకు ప్రాబ్లం అవుతుంది, చేయంటే నేను చేయనండి అని. ఈ అమ్మాయి ఒక్కతే కాదు, మాకు ఆల్రెడీ ఉన్న మెంబర్స్లో కూడా ఎవరైనా అలా ప్రవర్తిస్తే వాళ్ళు తీసేస్తాము, మా రూల్స్ అవి. సో అన్నీ చెప్పి ప్రెసిడెంట్ గారికి దండం పెట్టి అన్ని పెట్టి వెళ్ళిపోయి మెట్లు దిగుతూ వెళ్ళిపోయిన కానీ ఇప్పుడే వెంబటే సోషల్ మీడియాలో మా అసోసియేషన్ గురించి బ్యాడ్గా మాట్లాడుతుంది. సరే పెట్టింది మళ్ళీ ఆ అమ్మాయికి ఏం చెప్పామంటే, అమ్మ ఇది అప్లికేషన్ తీసుకుని ఈసీ మీటింగ్లో పెడతాం, మా రూల్స్ ఎలా ఉంటాయంటే మాకు ఈసీ మీటింగ్లో పెట్టి ఇది అందరికీ చూపించి అండి ఈ అమ్మాయి 4 సినిమాలు చేసింది, 3 సినిమాలు చేసింది, మనం ఇద్దామా మెంబర్షిప్ లేదా అని ఒక డిస్కషన్ పెడతాం, పెట్టుకుని అప్పుడు మెంబర్షిప్ కార్డు ఇస్తాం. అప్పుడు దాకా వెయిట్ చేయమ్మా, అప్పుడు దాకా కార్డు రాదంటే సరేనండి అలాగేనండి నేను వెయిట్ చేస్తాను, ఏం మాట్లాడినామని. ఇన్ని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళిపోయి ఆ అమ్మాయి అలా మాట్లాడింది. సరే మాట్లాడిన తర్వాత ఇవన్నీ అయిపోయింది, వీఆర్ కీపింగ్ క్వైట్. బట్ డే బిఫోర్ ఎస్టర్డే నిన్న అమ్మాయి అల్టిమేట్గా మన కార్డు, ఇప్పుడు అమ్మాయికి మూవీ ఆర్టిస్ట్ కార్డే అని అంటే అప్లికేషన్ ఇచ్చాం కదా, కార్డు ఇస్తామన్నాం కదా, మరి కార్డు ప్రాబ్లం అయితే నిన్న అల్టిమేట్గా వచ్చి ద వే షీ బిహేవ్డ్ హియర్ స్ట్రిప్పింగ్ హర్ సెల్ఫ్ ఈజ్ అల్టిమేట్. ఐ ఫీల్ షీ హెస్ గాట్ సమ్ ప్రాబ్లం. షీ డజంట్, కార్డు కోసమే కాదు ఆమె, ఆ కార్డు కోసమే కాదు అమ్మాయి. ఐ డోంట్ నో వాట్ ఇంటెన్షన్ షీ ఈజ్ హ్యావింగ్. ఇన్ని చేసినా కూడా మేము ఇవాళ మీటింగ్ పెడుతుంటే ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు నిన్న అమ్మాయి చేసింది అతీతం, అల్టిమేట్. ఇక ఇప్పుడు కూడా మేమందరం మాట్లాడకపోతే చాలా తప్పుగా ఉంటుంది, నిజాలు తెలియాలి అందరికీ అనేసి అని మీ అందరి మీటింగ్ ప్రెస్ మీటింగ్ పెట్టి ఇవన్నీ చూపిస్తున్నాం, అమ్మాయి సంతకాలతో ఉన్నాయని. ఇది దీంతో అసలు ఆ అమ్మాయి ఆగిపోవాలి, మీ అందరికీ ఇప్పుడు చెప్తున్నాం. ఈ కార్డు ఇస్తామన్న తర్వాత కూడా ఆగకుండా చేస్తుందంటే అల్టిమేట్. అందుకోసమే అందరూ మీటింగ్ పెట్టుకుని, పెద్దవాళ్ళతో అందరూ మేమందరం మీటింగ్ పెట్టుకుని అమ్మాయికి ఇటు ప్రెసిడెంట్ గారు చెప్పారు కార్డు ఇచ్చే ప్రసక్తే లేదు, అమ్మాయితో యాక్ట్ చేసే పనే లేదు అనేసి ప్రెసిడెంట్ గారు చెప్పారు. మేమందరం కూడా దాని మీద కట్టుబాటుతో ఉన్నాం. ఈ అమ్మాయే కాదు, ఇలాగ ఎవరు ప్రవర్తించినా వాళ్ళకి మేము ఇదే చేస్తాం. మా మెంబర్స్లో ఉన్నవాళ్ళు కూడా రేపొద్దున పొరపాటు ఇలా బిహేవ్ చేసినా కూడా వాళ్ళకు కూడా ఇదే జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ వీ వాంట్ టు టెల్ యూ. నిజాలు చెప్పాము మీకు. జస్ట్ దిస్ ఇస్ పాత్రికేయ సోదరులకు నమస్కారం. ప్రధానంగా మీరు అబ్జర్వ్ చేస్తే మా ఈ టర్మ్లో కానీ గత టర్మ్లో కానీ ఒకటి ట్రాన్స్పరెన్సీ, రెండోది డిసిప్లిన్, ఈ రెండింటికే ప్రాముఖ్యత ఇస్తుంది. ఏది జరిగినా కూడా బహిరంగంగా రికార్డ్ చేసి విత్ 100% ట్రాన్స్పరెన్సీ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రత్యేకంగా సిల్వర్ జూబ్లీ ఇయర్లో ప్రతిష్టాత్మకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి మంచి దృక్పథంతో 807 కుటుంబాలు వెల్ఫేర్ మా గుండెల్లో పెట్టుకుని ఇవాళ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ మెడిక్లెయిమ్స్ కానీ ఇతర స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా మేము ముందుకు పోతున్నాం. ఇది మా 807 కుటుంబాలు, ఇంకెంతమంది వచ్చినా వెల్కమ్. మెంబర్షిప్ నామ్స్ గురించి బెనర్జీ గారు చెప్పారు. మెంబర్షిప్ నామ్స్ క్లియర్. 3 నెలలకు ఒకసారి ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్లో అన్నింటినీ నిర్ణయం తీసుకుని రాటిఫై చేసి పంపిస్తాం. ఇది నామ్స్. మిగతా ఆయన చెప్పారు. 15 days కాలేదు, నో ప్రాపర్ అప్లికేషన్ ఫామ్. ఇవాళ దురదృష్టవశాత్తు ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ బహుశా ఇదే ఫస్ట్ టైం కాల్ ఫర్ చేయడం. ఫర్ వాట్ రీజన్? ఒక ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ పెట్టడం అంటే చాలా పెద్ద పని. అది ఇంతమంది ఎనర్జీస్, మీ అందరి ఎనర్జీస్, ఇవన్నీ కూడా దేనికోసం వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. కానీ అదే ట్రాన్స్పరెన్సీని నిలబెట్టాలని మా ఈ రోజున ఇవాళ కూడా సస్పెండ్ చేసి ఉండొచ్చు. ఇవాళ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ ఆఫీస్ బేరర్స్ అనుకుంటే ఒక ఎగ్జిక్యూటివ్ కండక్ట్ చేసి ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్ అని ఇవాళ కూడా ఆలోచించి ఇవాళ మార్నింగ్ నిర్ణయం తీసుకుని ఈ అమ్మాయికి అప్లికేషన్ తిరస్కరిస్తున్నాం. తిరస్కరించే అధికారం ఆర్గనైజేషన్కి ఉన్నది. ఎందుకంటే మీరందరూ జరిగింది చూస్తున్నారు కాబట్టి. కేవలం ఒక విషయం నేను మీకు ప్రస్తావన చేస్తున్నా. క్లియర్గా ఒక బైట్లో ఆ అమ్మాయి చెప్తోంది, నాకు ఫ్రీ పబ్లిసిటీ ఇంత వస్తుంటే నేను ఎందుకు చేయకూడదని. ఎవరిని దూషిస్తుంది? మీడియాను దూషిస్తుంది, మీడియాను అవమానం చేస్తుంది. ఈరోజు ఒక రెస్పాన్సిబుల్ ఫోర్త్ ఎస్టేట్ని అవమానం చేస్తుంది. కాబట్టి ఇది కేవలం ఒక ఇండస్ట్రీ ఇష్యూ కాదు. మనం జాయింట్ ఫ్యామిలీ, మీడియా అండ్ ఇండస్ట్రీ, మూవీ ఆర్ట్ అసోసియేషన్, ఇది మనందరికీ జరిగిన అవమానం, కేవలం మాకు జరిగిన అవమానం కాదు. అదేవిధంగా బాధాకరం ఏంటంటే ఈ ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో ఎన్నో సన్మానాలు చూసాం, ఎన్నో ఫంక్షన్స్ చూసాం, చావులు చూసాం. కానీ ఇటువంటి అర్ధనగ్న ప్రదర్శన చూస్తానని నేను నా జీవితంలో అనుకోలేదు. నిజంగా ఒక అర్ధగంట లేటుకు వచ్చాను, నా మనసు ఇరిగిపోయింది. శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఈ రోజున, మొత్తం క్లీన్ చేసి కడగాల్సిన పరిస్థితి ఈ రోజున ఒక్క అమ్మాయి తీసుకొచ్చింది. ఈ రోజున అబ్సినిటీ అనేది ఇట్స్ అ లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఈ రోజున పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు, ఎందుకు కంప్లైంట్లు పెడుతున్నాం? బికాస్ భారతదేశ రాజ్యాంగాన్ని అబ్సినిటీ అనేటువంటి ఒక క్రైమ్తో అమ్మాయి ఈ రోజున దాన్ని నిరసన అనేది మన హక్కు. కానీ ఈ రోజున ఎక్కడ పోయింది భారతీయత, ఎక్కడ పోయింది మహిళల గౌరవం? ఈ రోజున చాలా బాధాకరం ఏంటంటే అర్ధనగ్నంగా ఒక మహిళ చేస్తుందంటే అమ్మాయి ఫ్రస్ట్రేషన్లో ఉందా, సైకలాజికల్ ప్రాబ్లం ఉందా, లేకపోతే వాట్ ఈస్ ద ఇష్యూ? ఫ్రీ పబ్లిసిటీ. కాబట్టి ఇవాళ ఆఖరిగా నేను చెప్తుంది ఏంటంటే ఇటువంటి యొక్క అన్లాఫుల్ ఇష్యూ వచ్చినప్పుడు, ఇటువంటి అబ్సినిటీ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు కేవలం మానే కాదు, మీడియానే కాదు, హక్కుల కోసం పోరాడే ప్రతి సంఘం, ఏ సంఘమైనా సరే దీనికి నిరసన తెలపాలి. వాళ్ళు దీని మీద పోరాడాలి. ఎందుకంటే ఇవాళ మనందరికీ జరిగిన అవమానం, తెలుగు వారికి జరిగిన అవమానం, భారతీయులకు జరిగిన అవమానం, ఇటువంటి ఒక పరిస్థితి వచ్చిందంటే. కాబట్టి ఈ రోజున మేము స్పష్టంగా క్లియర్గా ఉన్నాం, ఎవరు కూడా ఇటువంటివి ఎంకరేజ్ చేయొద్దు. మేము ఖచ్చితంగా ఎంకరేజ్ చేయము. ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు, మా ఆఫీస్ బేరర్స్ చెప్పినట్టు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా కూడా దీన్ని, ఇటువంటి యొక్క క్యారెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తే సినీ పరిశ్రమ ఎక్కడో ఉంది. ఈ రోజున భారతదేశము దాదాసాహెబ్ ఫాల్కేలు, పద్మభూషణ్లు, పద్మశ్రీలు ఇచ్చి ఈ రోజున గౌరవిస్తుంది సినీ పరిశ్రమని. ఈ రోజున ఇటువంటి సినీ పరిశ్రమని ఒక పానకంలో పుడకలాగా ఈ రోజున అన్నింటినీ ఉల్లంఘించి ఒక మహిళ చేసినప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ వర్డ్ వీఆర్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ దట్ లేడీ. వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు కనెక్ట్ టు దట్ లేడీ. ఇక్కడి నుంచి ఫర్దర్గా మా లీగల్ సెల్ కూడా ఉంది, చాలా సివియర్గా సీరియస్గా ఉంటుంది ఇష్యూ ఇక్కడి నుంచి. ఇది మా ప్రెసిడెంట్ గారి తరఫు నుంచి మా తరఫు నుంచి మా అందరి తరఫు నుంచి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా అసోసియేషన్ అధ్యక్షులు శివాజీరాజా గారు, సెక్రటరీ నరేష్ గారు, అలాగే హీరో శ్రీకాంత్, వేణుమాధవ్, ఇక్కడున్న బెనర్జీ గారు, అలాగే ఆల్ ఆర్టిస్టులందరూ, ప్రెస్ మిత్రులందరికీ నా నమస్కారాలు. నిన్నటి రోజు నిజంగా సభ్య సమాజం తలదించుకునే రోజని చెప్పాలి. ఒక ఆర్టిస్ట్ అయ్యుండి 2-3 సినిమాల్లో హీరోయిన్గా చేసి ఇక్కడికి వచ్చి అర్ధనగ్న ప్రదర్శన చేయడం అనేది 100% నేను కూడా ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే శివాజీరాజా గారు నాకు చాలా, అంటే నేను ఇండస్ట్రీకి రావడమే ఆయనను హీరోగా చేసి సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. మొట్టమొదటి సినిమా అల్లరి పెళ్ళాం, అది ఈనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్లాప్ కొట్టారు. అప్పటి నుండి మా ఫ్రెండ్షిప్ ఉంది. అలాగే ఇక్కడున్న హీరోస్ కానీ ఆర్టిస్టులు కానీ అందరము రాష్ట్రాలు విడిపోయినా అందరం కలిసికట్టుగా ఉన్నాము, కలిసి పనిచేస్తూ ఉన్నాము. ఆమె శ్రీరెడ్డి గారు నాకు ఎక్కువ తెలియదు, ఎప్పుడు తెలియదు. మొన్న ఈ మధ్యలోనే టీవీ న్యూస్లలో చూసిన తర్వాత మా ఛాంబర్కి వచ్చింది. ఆవిడ వచ్చిన తర్వాత నాకు ఆర్టిస్ట్ మెంబర్ కావాలి, నేను నాకు ఎక్కడ కూడా ఈ మధ్యలో అవకాశాలు రావట్లేదని చెప్పడం జరిగింది. అయితే ఆ రోజే మేము మా కమిటీలో మాట్లాడుకొని నెక్స్ట్ డే ఆమెను రమ్మని చెప్పి ఆమె కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అది శివాజన్నకు కూడా చెప్పాను నేను. ఆ తర్వాత ఆమె అవకాశాల కోసం అంటే మేము ఇప్పుడు 11వ తారీఖు కొత్త మూవీ ఓపెనింగ్ చేస్తా ఉన్నాము, మహిళా కబడ్డీ అని. అది అందరికి తెలిసి నేను ప్రెస్లో కూడా చెప్పాను. ఆమెకు 50,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది నేను చెక్ ద్వారా. అది హానర్ కూడా అయింది. అది నా మొబైల్లో మెసేజ్ కూడా ఉంది, అది కూడా చెప్పడం జరిగింది. తర్వాత నా తర్వాత తేజ గారు కూడా వెళ్ళి, వారు కూడా మా ఆఫీస్ నుండే వారి దగ్గరికి వెళ్ళింది. అతను కూడా ప్రెస్ మీట్లో చెప్పాడు, వారు కూడా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఇంకోటి శంకర్ గౌడ్ అని ఇంకా 2-3 ఇచ్చారు. అంటే దాదాపు 3-4 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి ఆమెకి. కానీ ఈ అవకాశాలు వచ్చిన తర్వాత కూడా దీన్ని ఇలా చేయడం అనేది 100% అది కరెక్ట్ కాదనేది నేను కూడా అనుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఇది ఒక చాలా పెద్ద చిరంజీవి, పెద్ద హీరోలు అందరు కలిసి మా అసోసియేషన్ నిర్మించిన సంస్థ ఇది. ఇలాంటి సంస్థలో వాళ్ళ అప్లికేషన్ తీసుకొని ఆమెకు మెంబర్షిప్ ఇస్తాన్న తర్వాత కూడా ఒక ఫిలిం ఛాంబర్ దగ్గరకు వచ్చి అలా చేయడం అనేది 100% దీన్ని తీవ్రంగా ఖండిస్తా. వాళ్ళకి నేను పూర్తి మద్దతు తెలుపుతూ 100% మేము సపోర్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే అవకాశాలు లేని వాళ్ళైతే మేము ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది. తేజ గారు ఇచ్చారు, ఆయన ఓపెనింగ్ కూడా వెళ్ళింది. ఆమెకు వెహికల్ లేదంటే కూడా ఆ రోజు మా కెమెరామెన్ ఆ ఓపెనింగ్కి వెళ్తే ఆ కారులోనే వెళ్ళింది అక్కడికి, రామకృష్ణ సినీ స్టూడియోకి. మా కెమెరామెన్తో పాటు అక్కడ రిసీవ్ చేసుకున్నారు, ఆమె కళ్ళకి అవకాశం ఇచ్చారు. తర్వాత నా మూవీ కూడా 11వ రోజు ఓపెనింగ్ ఉంది. ఇలాంటి హీరోయిన్ పెట్టుకొని మేము ఇలా సినిమాలు చేయాలనేది నేను ఇప్పుడు డౌట్ పడతా ఉన్నాను. కాబట్టి దీన్ని డెఫినెట్గా మా ఛాంబర్లో కూడా దీని మీద మేము పునఃపరిశీలన చేసి అసలు ఈ కార్డు తీసేయాలి అనే దాని మీద కూడా మేము మా కమిటీలో మాట్లాడుకొని డెఫినెట్గా ఇలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఏ ఇండస్ట్రీ కూడా దరిచేర్చుకోదు. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మనం మనుషులమంతా ఒక్కటి. కాబట్టి ఇండస్ట్రీలో భారతదేశంలో మనం ఒక స్త్రీ అంటే చాలా గౌరవం ఉంది. అందులో మన తెలుగు వాళ్లకు చాలా గౌరవం. మనల్ని చూసి అమెరికాలో మన కట్టు బొట్టు గురించి వర్ణించి మనలాగా ఉండాలని అక్కడ అమెరికా వాళ్ళు చూస్తుంటే, ఇప్పుడు ఇక్కడ బట్టలు కూడా తీసుకొని ఇక్కడ ఛాంబర్లో చేసినంత మాత్రాన ఇది కరెక్ట్ కాదు. ఆమె ఒక ఛానల్లో మాట్లాడగా నేను చూసి సెకండ్ డే ఆమెకు నేను కాల్ చేశాను మార్నింగే. మా శ్రీరెడ్డి గారు మీరు ఏదో మాట్లాడినారు ఛాంబర్ దగ్గర ఇచ్చి ఇలా చేస్తా అంటున్నారు, తప్పు, అలా చేయొద్దు అన్నది అంటే అన్నాను నేను ఫోన్లో కూడా. అంటే ఆమె లేదు నేను 100% చేస్తాను అంటే, అలా చేస్తే మాత్రం మేము కష్టం, మాలాంటి వాళ్ళు ఎవరు కూడా సహకరించరు, ఇది 100% తప్పు అని చెప్పాను. ఆమె ఎక్కడే కూడా వేరే వాళ్ళ గురించి కూడా సీఎం గురించి కానీ, సీఎం గారు తెలంగాణ ఛాంబర్ సీఎం కానీ ఎవరు కానీ ఇలాంటి వారికి సహకరించరు. ఎవరైనా మంచి కోసం చేస్తే ఎవరైనా సహకరిస్తారు, ఎవరైనా దానికి సపోర్ట్ చేస్తారు. మేము కూడా మంచి కోసం ఆమె అవకాశాలు రావట్లేదనే దాని మీద మేము ఆమెకు సపోర్ట్ చేసి ఆమెను ఆర్టిస్ట్గా పెట్టుకుందామని చేశాం. కానీ ఇలా నీచంగా, ఇంత నీచంగా దిగజారి ఆమె పబ్లిసిటీ కోసం, అంటే నీచమైన పబ్లిసిటీ కోసం కొందరికి మాత్రమే చెప్పి అక్కడ బట్టలు కూడా తీసుకోవడం అనేది 100% తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ సభ్య సమాజం సిగ్గుచేటుగా దీన్ని మేము పరిగణిస్తాం. ఎంతో మంది, నాకైతే చాలా మంది ఇక్కడ యూనివర్సిటీ పిల్లలు కూడా నాకు నిన్న ఫోన్ చేశారు, ఏంది అమ్మాయి చేయడం ఏంటిదని. నాకు ఆవేశం ఆగట్లేదు అసలు. నేను ఇంత మంచి అవకాశం ఇస్తే కూడా ఆమె ఇలా చేసిందని నాకు నిజంగా చాలా కోపంగా ఉంది. డెఫినెట్గా మేము మా ఆశకు పూర్తి మద్దతు ఉంటుంది. ఆమెకు ఎలాంటిది కూడా మేము కూడా సపోర్ట్ చేయం. డెఫినెట్గా మనం ఇండస్ట్రీ నుంచి ఇలాంటి వాళ్ళను డెఫినెట్గా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ దయచేసి మా అన్న శివాజీ అని చెప్పినట్టు ఛానల్స్ వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. చాలా మంది నిజంగా నిన్న ఛానల్స్ చూడడానికి కూడా సిగ్గుపడ్డ వాళ్ళు ఉంటారు. మా ఇంట్లో కూడా నన్ను అడిగారు, ఏంటి ఆ అమ్మాయి వచ్చి అలా బట్టలు కూడా తీసుకుంటే ఛానల్లో చూపిస్తా ఉన్నారు అందరని. ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీరు కూడా ఏది చూపించాలి ఏది చూపించదో దయచేసి అది చూసి చేయాల్సిందిగా కోరుతూ మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ పూర్తి మద్దతు, మా అసోసియేషన్ కూడా, నేను కంటే నేను మా అసోసియేషన్లో మెంబర్ కూడా కాబట్టి పూర్తి మద్దతు ఉంటుంది. 100% అన్న చెప్పింది ఏదైనా మేము పూర్తి సహకారం ఉంటుంది. ఆమె కార్డును కూడా మేము కూడా తీసేయడానికి మా అసోసియేషన్లో నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ అందరికీ. ఒకసారి మరొకసారి థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. నిజంగా మన ఇండస్ట్రీ పుట్టిన తర్వాత ఈరోజు వరకు ఇటువంటి ఇన్సిడెంట్ ఎప్పుడు చూడలేదు, మేము వినలేదు. ఈరోజు ఒక లేడీస్ అంటే మాకు గౌరవం ఉంది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మేము ఫీల్ అవుతాం ఇండస్ట్రీలో. అది అందరికీ తెలిసిన విషయమే. ఒక రెస్పెక్టెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం అందరం కూడా. ఇక్కడ అందరూ ఎడ్యుకేటెడ్ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక రెస్పెక్ట్ అనేది ఒక ఇండస్ట్రీకి ఉంది. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఎస్పెషల్లీ ఈరోజు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇక్కడ నిజంగా ప్రాబ్లం వస్తాయండి, వాళ్ళకి అందరికీ తెలిసింది. ఆర్టిస్టులకు కనుక ప్రాబ్లం వచ్చిందంటే ఆర్టిస్ట్ యూనియన్లో పెడతారు. అలాగే డైరెక్టర్స్ ఎవరన్నా సరే వాళ్ళు ప్రాబ్లం పెడితే డైరెక్షన్ యూనియన్లో పెడతారు. ఎవరికి ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళ దాంట్లో కంప్లైంట్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. అంతే తప్పితే టీవీ ఛానల్కి వెళ్ళిపోయి సోషల్ మీడియాలో ఎక్కేసి రచ్చ చేస్తే ప్రాబ్లం జరిగేది ఎవరికి మనకే. ఎవరు చేసినా మనకే జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఎవరూ కూడా దయచేసి మీరు ఎవరూ ఎంకరేజ్ చేయొద్దు. ఈరోజు తీసుకున్న డిసిషన్కి నేను డెఫినెట్గా మేము అందరం కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ టోటల్గా అందరం కూడా తీసుకున్న నిర్ణయాన్ని మేము పాటిస్తాం డెఫినెట్గా 100%. ఈరోజు ప్రతి ఆర్టిస్ట్కి ఈ నోటీస్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో నిన్న ఇంట్లో చాలామంది చూసి, నిజంగా చిన్నపిల్లలు ఉన్నారు, చూసి షాక్, అందరూ షాక్. రేపొద్దున అందరు ఫ్యామిలీస్లో నుంచి హీరోయిన్లు రావచ్చు, హీరోలు రావచ్చు, ఎవరన్నా రావచ్చు. ఇటువంటి వాళ్ళు చూసి చాలామంది భయపడిపోయి రానిలేని పరిస్థితుల్లో ఓహో ప్రతి వాళ్ళు ఇదేనేమో ఇలాగే ఉంటుందేమో అనే ప్రాబ్లం అనేది 100% వస్తుంది. ఈరోజు తీసుకున్న డిసిషన్ ఇంకొకసారి ఎవరూ కూడా ఇటువంటి చేయకుండా ఉండటానికి ఈరోజు తీసుకున్న నిర్ణయం మాత్రం నేను హర్షిస్తున్నాను. ఇక ముందు ఎవరు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా సరే కంప్లైంట్ ఇవ్వండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎవరితో ప్రాబ్లం ఉందా, మూవీ అటెస్టెన్స్కి ఇవ్వండి, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఇవ్వండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. ఇది మెంబరు అవ్వాల్సిన అవసరం లేకుండా కూడా మాకు వచ్చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇటువంటి ప్రాబ్లం ఇంకొకసారి ఎవరు కూడా జెంట్స్ కానీ లేడీస్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా సరే మాకు వచ్చి చెప్పండి. సో థ్యాంక్ యూ. మన ప్రింటింగ్ మీడియా ప్రెస్ వాళ్ళకి అందరికీ నమస్కారం అండి. నేను ఎక్కడున్నా నా వాయిస్ వచ్చేస్తుంది, సో అది ప్రాబ్లం కాదు. అందరికీ నమస్కారం అండి. దయచేసి ఇలాంటి వాళ్ళని మీరు కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాను. ఎవరికైనా ఆడవాళ్ళకి ప్రాబ్లం వస్తే ఫస్ట్ హేమే వస్తుంది. ఇన్ని రోజుల నుంచి ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు నేను ఒక్కసారి కూడా బయటికి రాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అప్రోచ్ కరెక్ట్ కాదండి. ఆ అమ్మాయి నిరసన తెలిపొచ్చు, మౌన పోరాటం చేయొచ్చు, లేదా ఇంకో విధంగా తెలిపొచ్చు. తర్వాత ఇదే విషయం లాస్ట్ బోర్డులో మాకు ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది ఒక పెద్ద డైరెక్టర్ మీద. ఆ డైరెక్టర్ని మేము మాకు ఇక్కడ పిలిపించామండి, ఇదే రూమ్లో పిలిపిస్తే ఆ అమ్మాయి రాలేదు, డైరెక్టర్ గారు వచ్చి కూర్చున్నారు. మేము అంత సిన్సియర్గా శివాజీ రాజా మేమందరం ప్రతి వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం ఉన్నా సరే మేము దగ్గరుండి ఇందాక శివాజీ రాజా గారు చెప్పారు, మొన్న కూడా ఒక కంప్లైంట్ వస్తే ఇట్లానే క్లియర్ చేసి పంపించాం అనమాట. సో ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి కార్డే కావాలంటే మేము అప్లికేషన్ ఇచ్చాం, ఆ అమ్మాయి ప్రాపర్గా ఫిల్ చేయలేదు, మీరు కూడా చూశారు, ఫొటోస్ కూడా పెట్టలేదు. ఆ అమ్మాయిని మీరు ఆర్టిస్ట్గా అన్నారు కానీ నిజంగా నేను చాలా సినిమాలు చేశాను, ఇప్పటికి 370 సినిమాలు పైగా చేశాను, నేను సినిమాలు చూస్తాను, నాకు సినిమాలు అంటే ప్రాణం. ఎక్కడ కూడా నాకు ఆ అమ్మాయిని నేను గుర్తించలేదు, మీరు గుర్తించినంతగా, అంటే విలేకరులు ప్రెస్ గుర్తించినంతగా మేము గుర్తించలేదు ఆ అమ్మాయిని. ఇక్కడ శివాజీరాజు గారు చెప్పినట్టు ఇక్కడ లక్ అండి, మనం ఒక క్యారెక్టర్ చేసినప్పుడు అది హిట్ అయితే 10 సినిమాలు వస్తాయి, ఫట్ అయితే పోతుంది. ఇప్పుడు నేను కూడా నా పక్కన చేసే వాళ్ళు చాలా మంది లేరు, ఇప్పుడు నేను సంవత్సరాల నుంచి నేను యాక్ట్ చేయట్లేదు, అందుకని నాకు వేషాలు ఇవ్వట్లేదు, నేను ఇండస్ట్రీని ఎట్లా కంప్లైంట్ చేస్తాం? డైరెక్టర్ వ్యూలో ఉంటుంది ఈ అమ్మాయికి వేషం ఇవ్వాలి, వీళ్ళకి ఇది ఇవ్వాలి అని చెప్పి. తర్వాత నేను సనా తెలుగు వాళ్ళకి వేషాలు ఇవ్వట్లేదు అంటాం ఎంతవరకు న్యాయం చెప్పండి? ఎంతమంది లేడీ ఆర్టిస్టులు, ఫీమేల్ ఆర్టిస్టులు మన ఇండస్ట్రీలో లేరు, పేరు తెచ్చుకోలేదా మేము? మేము ఇలాగే రోడ్డున పడ్డామా? ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు, ఇదేమన్నా మన ఇష్టమా? నేనే ఉంటాను ఇక్కడ, నాకే కావాలంటే కుదరదండి. శ్రీలక్ష్మి గారు ఉండేవాళ్ళు, ఆవిడ తర్వాత కోవిశాల గారు వచ్చారు, తర్వాత నేను వచ్చాను, నేను వెళ్తాను, నా బదులు ఇంకొకళ్ళు వస్తారు, శ్రీరెడ్డి అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, వాళ్ళు వేషాలు వేస్తారు, వస్తాయి. అవకాశాలు రాలేదు అని చెప్పి ఇట్లా పడడం ఒకటి న్యాయం కాదు. మన మెంబర్షిప్ గురించి మాత్రం ఒకటే చెప్తున్నానండి, మేము అప్లికేషన్ ఇచ్చాం, ఆ అమ్మాయి ప్రాపర్గా ఫిల్ చేయలేదు. తర్వాత మేము 3 నెలలకు ఒకసారి ఈసీ మీటింగ్ పెట్టుకుంటాం, ఈ అమ్మాయితో పాటు ఇంతకంటే ముందు ఇచ్చిన అప్లికేషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, వాళ్ళకు కూడా మేము ఇంతవరకు చేయలేదు. ఎందుకంటే ఈసీ మీటింగ్లో డిసైడ్ చేసిన తర్వాత యునానిమస్గా అందరూ ఈ ఆర్టిస్ట్ మాకు తెలుసు, ఈ అమ్మాయికి ఇవ్వచ్చు, సినిమాలు చేసింది అన్న తర్వాత మేము కార్డు ఇష్యూ చేస్తాం. ఇప్పుడు ఇంతకీ ఆ అమ్మాయి అంటే ఈవేళ ఇచ్చేస్తారా అండి? అది కాకుండా ఆ అమ్మాయి డీడీ ఇవ్వలేదు మాకు, ఇంట్రడక్షన్స్ అయింది, నన్ను అడిగితే నేను పెట్టేదాన్ని, ఇంకొకరిని అడిగితే ఇంకొకరు అడుగుతారు. ఫ్రీ మెంబర్షిప్ అంటే ఫ్రీ మెంబర్షిప్ ఎందుకు ఇస్తారండి అసలు? ఎవరైనా ఇస్తారా? ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఏదైనా సరే, ఏ కౌన్సిల్ అయినా ఎవరు ఫ్రీ మెంబర్షిప్ ఎవరు? అందులోకి ఆ అమ్మాయి ఏం త్యాగాలు చేసేసి, ఏం ఎరగదీసేసి, కొన్ని వయసు అయిపోయిందమ్మా ఇప్పుడు మెంబర్షిప్ ఇస్తే ఆ అమ్మాయికి మెడికల్ క్లెయిమ్ దొరుకుతుంది లేదా పెన్షన్ దొరుకుతుంది అంటే, అలాంటి వాళ్ళని మేము 100 మందిని కన్సల్ట్ చేసి మేము ఇస్తున్నామండి, ముసలాళ్ళని, వాళ్ళు మా మెంబర్స్ కాదు, అలాంటి వాళ్ళకి ఇస్తాం. కానీ ఫ్రీ మెంబర్షిప్ ఈ అమ్మాయికి ఎందుకు ఇవ్వాలి? మాకు అసలు అర్థం కాలేదు. అప్లికేషన్ రాంగ్, మేము అప్లికేషన్ ఇచ్చామంటేనే ఆ అమ్మాయిని మేము వెల్కమ్ చేసినట్టే, అర్థమైందా మీకు? మేము అప్లికేషన్ ఇచ్చామంటే అమ్మాయిని వెల్కమ్ చేసినట్టే. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి అక్కడ నేను అప్లికేషన్ పెట్టాను, దీంట్లో ఇది సంతకం కావాలంటే మీరు ఒకసారి ఇంట్రడక్షన్ సైన్ చేయండి అని అడిగితే నేను పెట్టేదాన్ని, అనిత చౌదరి పెట్టేది, ఇంకెవరైనా మా వాళ్ళు ఎవరైనా పెట్టేవాళ్ళు. అసలు అప్లికేషన్ ఇట్లా ఇచ్చేసి వెళ్ళిపోతే అంటే నేను పబ్లిసిటీ ఇస్తున్నాను, వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నాను, వీళ్ళు నాకు ఎందుకు ఇవ్వరు అనే అప్రోచ్ ఆ అమ్మాయిలో కనపడుతుందండి. అది నాకు నచ్చలేదు. ఆ అమ్మాయి నాతో ఫోన్లో మాట్లాడింది, అక్క నువ్వు రావాలి, జాఫర్నే ఆడేసుకున్నావు, అలాంటిది ఇంకెంత, నువ్వు వస్తే బాగుంటుంది అక్క అంటే నేను చెప్పాను, నీ అప్రోచ్ నాకు నచ్చలేదమ్మా, నాకు నచ్చలేదు, నన్ను పిలవకు, నేను వచ్చాను అనుకో అదే నీ ఆఖరి ఇంటర్వ్యూ అయిపోతుంది, దయచేసి నన్ను పిలవద్దని చెప్పాను. అప్రోచ్ అస్సలు బాలేదండి. తెలుగు అమ్మాయిలు ఎలా ఉంటారండి చక్కగా, ఈ అమ్మాయిని ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక వదినగా ఎవరిస్తారండి వేషాలు? మీరు ఛానల్లో చూస్తున్నారు కదా అమ్మాయి చేసే బిహేవియర్, అలా అంటే ఇప్పుకుంటే వేషాలు ఇచ్చేస్తారా అండి? అది తప్పు కదా. ఇప్పుడు తెలుగు నా కూతురిని తేవాలనుకుంటాను, లేదంటే ఒక హీరో కూతురు వస్తుంది, లేదా ఒక ప్రొడ్యూసర్ కూతురిని తేవాలనుకుంటాడు, ఇలాంటి ఇండస్ట్రీలోనే మేము ఉన్నాము అని మాకే సిగ్గుగా ఉంది. ఈ అమ్మాయి చెప్పబట్టి ఇవి ఇంత బ్యాడ్ మా ఇండస్ట్రీ అనిపిస్తుంది మాకు. దయచేసి ఆ అమ్మాయిని మేము ఎంకరేజ్ చేయదలుచుకోలేదండి. మేమందరం యునానిమస్ గానే డిసిషన్ తీసుకున్నాము. ఈ డిసిషన్ 800 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి డిసిషన్ తీసుకున్నాము. ఇండివిజువల్ డిసిషన్ కాదు ఇది, అందరూ కలిసి తీసుకునే డిసిషన్. ఈ డిసిషన్ లో ఆడవాళ్ళు మేము అందరం కూడా దగ్గరుండే చేసాము. మాకు ఈ అమ్మాయి అప్రోచ్ నచ్చలేదు. అన్నయ్య అందరికీ నమస్తే అండి. 25 సంవత్సరాలుగా సినిమా ఫుడ్ తింటున్న వాడిని. సినిమా అంటే నాకు మదర్ లాగా, సినిమా తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇప్పుడు శివాజీరాజ్ అనే వచ్చిన తర్వాత ఎన్ని మంచి పనులు జరుగుతున్నాయి అనేది ఫస్ట్ ఒక చలివేంద్రంతో స్టార్ట్ అయిన ఒక గొప్ప అద్భుతమైన పనితో స్టార్ట్ అయింది. అలాగే మన మీడియా పర్సన్ అయిన ఒక పసుపులేట రామారావు పెద్ద ఆయనకి బైక్ ఇవ్వడంతో స్టార్ట్ అయింది. అలాగే ఒక ప్రొడక్షన్ కుర్రాడు, ఎవరో చిరంజీవి అనే కుర్రాడు చనిపోతే సంబంధం లేని యూనియన్ అది మా అసోసియేషన్ పట్టించుకుని చేతులలోకి తీసుకుని హాస్పిటల్ దాకా పట్టుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి మొత్తం పిల్లలందరి పేరు జీవిత బీమా చేయించిన ఒక గొప్ప సంస్థ, గొప్ప నిర్మాణాత్మకంగా గొప్ప మంచి పనులతో ఎంతో అద్భుతంగా సాగుతూ రేపొద్దున అమెరికా ఎన్నో పనులతో సాగుతున్న ఈ టైంలో ఆ అమ్మాయి నా కళ్ల ముందు జరిగింది. శ్రీకాంత్ అన్నాడు, శివాజీ అన్నాడు, అమ్మాయి ఆఫీస్కి వచ్చింది. వచ్చిన తర్వాత నా పరిస్థితి ఇలా ఉందంటే తను నిజంగా చిన్నదానికి సెన్సిటివ్ గా వెంటనే రియాక్ట్ అయిపోతాడు, కళ్ళలో నీళ్ళు వస్తాయి. మీరు స్టార్టింగ్ ఉపన్యాసం కూడా తను చూసుంటారు, వేళ టీయర్స్ ఉంటాయి. అమ్మ సొంత అన్నయ్య అనుకో, నేను అన్నయ్యని, ప్రెసిడెంట్ అనేది పక్కన పెట్టు, నేను అన్నయ్యని, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక్కడ శ్రీకాంత్ ఉన్నాడు, నేనున్నాను, వదిలేసాయమ్మా, నీకు నేనున్నాను, మీకు అప్లికేషన్ తీసుకో, సంతకం పెట్టు అని మొత్తం చేయించి, ఆ తర్వాత తేజ గారితో తను పర్సనల్గా మాట్లాడితే తేజ వెంటనే 2 సినిమాలు ఇచ్చేసి, తర్వాత అప్లికేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళిపోమని చెప్పి ఎంత మాట్లాడి మెట్లు దిగుతూనే వెంటనే సోషల్ మీడియాలో ఇంకొక న్యూస్తో తను వచ్చేసింది. అన్న నిన్న చేసింది ఎంత అంటే, ఇప్పుడు నా కూతురు ఆల్రెడీ హీరోయిన్ అయింది, తన పేరు చేతన, రేపొద్దున ఇంకో సినిమా చేస్తుంది, నా చిన్న కూతురుని కూడా సినిమాలోకి తీసుకొస్తాను, నాకు ఇంకో కూతురు పుడితే కూడా సినిమాలోకి తీసుకొస్తాను, నాకు సినిమా అంటే ప్రాణం. అరే ఎవరి వాళ్ళు వాళ్ళ కుటుంబంలోకి రావాలనుకుంటారు. ఎప్పుడైతే హేమ అక్కందో, ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చావంటేనే మన కుటుంబంలోకి తీసుకున్నట్టు కదా, అయిపోయింది, నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వి, అయిపోయింది, నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ సినిమాలో అవకాశం తేజ సినిమాలో క్లిక్ అయ్యేదేమో. ఇప్పుడు ఇక్కడ ఎవరు, ఇక్కడ నాకు కూడా అనిపిస్తుంది చేతనకి సినిమాలు రావట్లేదు అంటే అనిపిస్తుంది కాదు, ఆ డైరెక్టర్ వ్యూ ఏంటో, ఆ డైరెక్టర్ ఆలోచన విధానం ఏంటో, ఆ క్యారెక్టర్ సరిపోతుంది. ఇది క్రియేటివ్ జాబ్, ఇది ఒక్కోసారి ఇస్తారు, ఒక్కోసారి ఎవరు వచ్చినప్పుడు టక్ మనకి క్లిక్ అయింది. ఇప్పుడు వేణుమాధవ్ కంటే కూడా నేను బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ కావచ్చు, కానీ వాడికి దిల్లు, సింహాద్రి, ఇంకో సినిమా సప్పని సూపర్ హిట్లు వచ్చాయి కాబట్టి కమర్షియల్ సక్సెస్లోకి వెళ్ళాడు వాడు. ఇక్కడ సక్సెస్ ఉండాలి, అదృష్టం ఉండాలి, అవకాశం రావాలి, ఇన్ని సెట్ అయితే కానీ మనం యాక్టర్ అవ్వలేము. సో ఆ వచ్చేదేమో అమ్మాయికి కూడా, నువ్వు దాన్ని కాపాడుకుంటే బాగుండేది. నిన్న మనందరి ముందు, మన కుటుంబంలో, మన ఫ్యామిలీ, ఒక అమ్మ ముందు, ఒక నాన్న ముందు, ఒక చెల్లె ముందు అలా చేయడం. మా చిన్న పాప ఇంట్లో ఏంటి నాన్న ఏం చేస్తుందని మా పాప అడుగుతా ఉంటే ఏం చెప్పాలి నేను? సినిమా ఇండస్ట్రీలో ఇలా జరుగుద్దని చెప్పనా? చాలా రాంగ్. గుండెల్లో పెట్టుకుందాం అనుకున్నాం, అమ్మాయి వేరేలాగా వెళ్ళిపోయింది. ఇట్స్ వెరీ రాంగ్. అన్నయ్య డెసిషన్ అందరం కట్టుబడి ఉన్నాం. దయచేసి ఇలాంటివి ఎంకరేజ్ చేయండి. నాయర్ గారు మీరు ఒకసారి మాట్లాడతారు, నాయర్ గారు మాట్లాడతారమ్మా ఒకసారి. ఒక్క నిమిషం ఉండండి అందరూ. ఫ్రెండ్స్, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఆల్రెడీ సార్, నేను మా అసోసియేషన్కి లీగల్ అడ్వైజర్ అండి, నేను ఆనంద్ గారు. సో నిన్న జరిగినటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ మీద ఆల్రెడీ మా సంస్థ చర్యలు తీసుకుంది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా సుమోటో కేసు రిజిస్టర్ చేశారు. సో దీని మీద కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, చర్యలు తీసుకుంటాం మేము. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మా అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. వీఆర్ స్ట్రాంగ్లీ కండెమింగ్ దిస్ అండ్ వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడి. దిస్ కైండ్ ఆఫ్ ఇండీసెంట్ బిహేవియర్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు అస్. వీ గోయింగ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ద మెసేజ్ ఈజ్ లౌడ్. థ్యాంక్ యూ.